हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल भवानी श्रीनिवास व्लॉग्स एंड रंगोली। फ्रेंड्स, ई रोज वच्चेसी नेनु मीकु ओक यूजफुल टिप ई वीडियोलो चूपिंचबोतुन्नानु। फ्रेंड्स, अदेंटंटे बैक साइड कनिपिस्तुंदि कदा, इदि मस्किटो नेट अन्नमाट। नेनु बेड कि अरेंज चेसुकुन्नानु। इदि कोन्नप्पुडु नाकु होल्स पड़लेदंडि। तर्वात एंटंटे मा पाप नींदि कदा, तन एंटंटे बेड मीद रासुकुन्नप्पुडु एदो ना पेन्सिल तो गानी पेन्नु तो गानी चिन्न चिन्न పొరపాటున హోల్స్ పడాయన్నమాట। అవేంటంటే కవర్ చేసుకోవటం చాలా ఇబ్బంది అయిపోయేది, దాని ద్వారా కూడా దోమలని లోపలికి వచ్చాయన్నమాట। అది కుట్టడానికి కూడా వీలు ఉండేది కాదన్నమాట। అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి, అదేంటంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా। ఈ నెట్టికే కాదు, నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ వచ్చేసి చిన్నపిల్లలకి, చిన్న చిన్న పిల్లలు పుట్టినప్పుడు మనం ఉయ్యాల మీద పెడతాం కదా నెట్, వాటికి కూడా నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ పనిచేస్తుంది। అలాగే మనం విండోస్కి అరేంజ్ చేసుకుంటాం కదా నెట్లు, వాటికి కూడా ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందండి। అదేంటో చూడండి, ఏం లేదండి, ఇది చూసారు కదా ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది వచ్చేసి జస్ట్ 15 రూపీస్, 15 రూపీస్ అనమాట ఇది। దీంతో ఎలా యూజ్ చేయాలి, అలాగే ఎలా కవర్ చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్। ఇవొక్కటే కాదండి, ఇంకో టిప్ కూడా చెప్తాను, మొత్తం 2 టిప్స్ చెప్తాను। ఈ వీటికి ఎలా కవర్ చేసుకోవాలని, పడిన హోల్స్ని ఎలా కవర్ చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్। ఈ మస్కెటో నెట్కి ఏంటంటే ఇలా స్టార్స్ కూడా ఇచ్చాడు, ఒక 2 సెట్స్ స్టార్స్ కూడా ఇచ్చాడనమాట। ఇవి పెట్టినా కానీ మా లక్కీ ఏంటంటే ఇలా ఒకదానికి ఒకటి ఇలా పెడతాం, ఒకటి ఫ్రంట్ వస్తుంది ఒక బ్యాక్ పెట్టేసి ఇలా స్టిక్ చేసేయటం, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా స్టిక్ చేసుకోవాలన్నది। అయితే ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం అస్సలు సెట్ అవ్వదు, మా లక్కీ వీటిని కూడా లాగేసింది, ఇవి లాగటం వల్ల కూడా ఇంకా హోల్స్ పడ్డాయన్నమాట। అందుకనే ఇంకా నేను ఇంకా లాభం లేదనుకునేసి ఈ గ్లూని యూజ్ చేయటం మొదలుపెట్టాను। ఇది ఇక్కడ చూసారా చాలా చిన్న హోల్ అన్నమాట, నేను స్టార్టింగ్లో పెట్టాను, తర్వాత వచ్చేసి ఆరిపోయిన తర్వాత చూడండి అసలు దానిలోకి నెట్లోకి కలిసిపోయింది కదా ఫ్రెండ్స్। ఇక్కడ వచ్చేసి నేను వాష్ చేసిన తర్వాత కొంచెం గాలికి అటు ఇటు కదిలి కొంచెం పెద్దదే పడిందండి హోలు, చూసారు కదా, ఇది కూడా నేను పెట్టానన్నమాట, పెట్టి ఆరిపోయింది। అయితే నెక్స్ట్ వచ్చేసి ఆ పైన కూడా కొంచెం హోల్ పడిందనమాట, వీడియోలో చూపించాలని నేను దాన్ని అలా ఉంచానన్నమాట మీకు చూపించడానికి, చూసారా ఫ్రెండ్స్। పెద్ద హోల్స్ కూడా ఇలానే కవర్ చేసుకోవచ్చు అన్నమాట, నేను ఇక్కడ గ్లూ బాటిల్ యూజ్ చేస్తూ ఇక్కడ చూడండి ఆ పైది కిందది మొత్తం అంతా కలపటమే అన్నమాట గ్లూతో, మొత్తం కలిసేంత వరకు మందంగా అయినా కానీ బాగా పూసేయాలి దాని చుట్టూ, చూసారు కదా ఇలా ఎంత మందం పోస్తే అంత స్టిక్ అయిపోతుంది, కొంచెం ఆరటానికి మాత్రం టైం పడుతుంది ఫ్రెండ్స్, చూసారు కదా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా నెట్లో కలిసిపోతుంది। ఇదే ప్రాసెస్, ఇదే గ్లూతో మనం విండోస్కి పెట్టుకునే నెట్కి కూడా ఇలానే గ్లూని యూజ్ చేసుకొని హోల్స్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఏ నెట్ అయినా కానీ ఇలా గ్లూతో మనం కవర్ చేసుకోవచ్చు। అలాగే ఈ గ్లూ కాకుండా మీకు ఇంకొంచెం డెకరేటెడ్గా కనపడాలి అంటే నేను ఇంకొక టిప్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్, చూడండి। కొంచెం డెకరేటెడ్గా కనపడాలంటే ఇక్కడ చూసారా లేస్ తీసుకున్నాను నేను, ఈ లేస్ని మనకి కావాల్సింది ఒక షేప్ ఒక పీస్ కట్ చేసుకుంటాము। ఇక్కడ నాకు వచ్చేసి మామిడి పిండ షేప్ ఉన్నింది కదా, దాన్ని మామిడి పిండ షేప్లో కట్ చేసుకొని గ్లూ బ్యాక్ సైడ్ గ్లూ పెట్టేసుకొని దాన్ని వచ్చేసి మనం నెట్కి అంటించుకోవటమే। ఒకవేళ మీ దగ్గర లేస్ కానీ లేకపోతే మనకి క్లాత్స్ ఉంటాయి కదా, మామూలుగా మనం యూజ్ చేసుకునే క్లాత్లు కొంచెం వాటి మీద ఫ్లవర్స్ కూడా ఉంటాయి కదా, కాటన్ క్లాత్లు కానీ లేకపోతే సిల్క్ క్లాత్లు కానీ వాటి మీద ఫ్లవర్ డిజైన్స్ అలా ఉంటాయి కదా, ఆ డిజైన్ వరకు కట్ చేసి పెట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ గ్లూతో బాగా అంటించేసుకొని దీన్ని మనం ఇక్కడ కొంచెం అంత ఎక్స్ట్రా ఉంది క్లాత్ ఇది కూడా కట్ చేస్తున్నాను, కట్ చేసి ఈ విధంగానే సేమ్ మీ దగ్గర ఏదైతే క్లాత్ ఉన్నిందో ఆ క్లాత్ని ఆ క్లాత్ మీద కనుక ఫ్లవర్ డిజైన్ కానీ ఇంకేమైనా షేప్స్ ఉంటే కనుక చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నా కానీ రౌండ్గా కట్ చేసుకొని ఇలా గ్లూతో బ్యాక్ సైడ్ అంటించాలన్నమాట, గ్లూ అంతా పూసేసి దీన్ని నెట్కి
యాడ్మే చూసారు కదా ఇందాక నేను పూసిన దగ్గరే దీన్ని అంటించేసానన్నమాట ఇది కూడా ఆరిపోయిన తర్వాత స్టిక్ అయిపోతుంది ఇలా అంటించుకుంటే సరిపోతుంది మనం ఇంకా చేతితో సూతితో కుట్టే పని కూడా ఉండదన్నమాట కుట్టకుండానే ఇలా ఆరిపోయింది అనుకోండి మొత్తం స్టిక్ అయిపోతుంది ఇలా చూడడానికి కూడా కొంచెం పెద్ద హోల్స్ అనుకోండి ఈ విధంగా కూడా కవర్ చేసుకోవచ్చు మన దగ్గర ఏది ఉంటే దాంతో కట్ చేసుకొని షేప్ కట్ చేసుకొని ఇలా అంటించుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇది అవసరం లేదు ఇలా అంటించుకోవడం కూడా అవసరం లేదు అనుకుంటే కనుక ఓన్లీ ఇలా గ్లూతోనే మెయింటైన్ చేసుకోవచ్చు గ్లూ అనుకోండి ఈ నెట్లో కలిసిపోతుంది కాబట్టి నాకు బాగా అనిపించింది మీకు కొంచెం చూడటానికి డెకరేటెడ్గా కావాలి అనుకుంటే ఇలా స్టిచ్ చేసుకునే పని లేకుండానే గ్లూ ఉపయోగించుకొని చక్కగా హోల్స్ అనేది కవర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా ఐడియా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చెప్పాను కదా 2 సెట్స్ స్టార్స్ ఇచ్చారని ఇట్లా 2 2 4 ఇస్తారనమాట అంటే 2 సెట్స్ ఒకటి వచ్చేసి ఎక్కడైతే మనకి హోల్ పడుతుందో అక్కడ స్టార్స్ పెట్టుకోవాలన్నమాట బ్యాక్ ఒకటి వస్తుంది ఫ్రంట్ ఒకటి వస్తుంది అనమాట ఈ విధంగా ఒకదానిలో ఒకటి ఇట్లా అటాచ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడైతే హోల్ పడిందో అది కవర్ అయిపోతుంది అనమాట చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు మనము ఇది యూజ్ చేస్తాం కదా ఇది పెడతాం కదా ఈ గ్లూ అనేది మనం ఒకవేళ నెట్ వాష్ చేసినప్పుడు పోతుంది కదా అని డౌట్ వస్తుంది పోదండి నేను ఏంటంటే చాలాసార్లు వాష్ చేశాను కానీ ఈ గ్లూ అనేది పోలేదు అలానే ఉంది ఈ గ్లూ బాటిల్ ఏంటంటే మనము డ్రెస్సుల మీద కానీ బ్లౌజెస్ కానీ స్టోన్స్ తర్వాత ఏమైనా వర్క్ చేసుకున్నప్పుడు స్టిక్ చేపించుకుంటాం కదా దీంతో స్టిక్ చేస్తారనమాట దానికి యూజ్ చేస్తారు అందుకనే ఇది ఒకవేళ మనం వాష్ చేసినా కానీ పోదన్నమాట ఒకవేళ పొరపాటున పోయింది అనుకోండి సరిగ్గా అంటలేక లేకపోతే బాగా ఎక్కువ వాష్ అయ్యి పోయింది అనుకోండి నో ప్రాబ్లం ఈ బాటిల్ మన దగ్గర ఉంటుంది కదా మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట అని ఇంకా ఏ డౌట్స్ ఉండవు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్